సార్ కంబ్యాక్ ఫిలిం 150 తర్వాత 151 రెండు అపురూపమైనటువంటి చిత్రాలను మీ అబ్బాయి మీకు గిఫ్ట్గా ఇచ్చాడు. మీరు అతనికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? రామ్ చరణ్ మీకు రెండు సినిమాలు గిఫ్ట్గా ఇచ్చాడు, కంబ్యాక్ ఫిలిం ఒకటి తర్వాత సూపర్ డూపర్ హిట్స్ రెండు కూడాను. మీరు తండ్రిగా అతనికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? ఎలాంటి సినిమా ఎలాంటి వాట్ ఇస్ ద రిటర్న్ గిఫ్ట్ యూఆర్ గోయింగ్ టు గివ్ టు రామ్ చరణ్? మై సన్. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్, మీకు ఒక బ్యానర్ ఉంది. కాదండి, వాడు భూమి మీద రావడానికి కారణం చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. చరణ్ చిరంజీవి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆయన కొడుకుగా పుట్టడం ఆయన ఇచ్చిన గిఫ్ట్, మళ్ళీ కొత్తగా ఇవ్వడండి. సార్, వన్ క్వశ్చన్ టు సురేందర్ అండి. ఈ సినిమాకి వచ్చినటువంటి పాన్ ఇండియన్ లుక్ కానీ, ఈ సినిమా సబ్జెక్ట్ తాలూకు విస్తృత కానీ, దీని రేంజ్ కానీ, దీని లెవెల్ కానీ, ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఏ పాన్ ఇండియా లెవెల్లో ఒక గొప్ప సినిమాగా వచ్చింది. బడ్జెట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఎవరీ ప్రిస్టేజ్ వైజ్, ఎవ్రీథింగ్. దీన్ని ఇంత చక్కగా హ్యాండిల్ చేసినటువంటి అభినందనలు కూడా మీకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టు రాజమౌళి అనేటువంటి ఒక అభినందన కూడా మీకు వస్తుంది. హౌ డూ యూ టేక్ దట్? దాని ఆ కాంప్లిమెంట్ని మీరు ఎలా తీసుకుంటారు? యూ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ ఆర్ వాట్ ఈస్ యువర్ పొజిషన్ యూ థింక్ ఇన్ ద తెలుగు ఫిలిం యాజ్ ఎ డైరెక్టర్? నేను ఇదే సినిమా కమర్షియల్ సినిమా చేస్తున్నాను అనుకోండి, డెఫినెట్లీ మీరు చెప్పిన దాన్ని నేను అగ్రీ చేయను. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇంత పెద్ద స్పాన్లో హిస్టారికల్ ఫిలిం, ఒక వీరుడి కథ, ఇంత చేయడం వల్ల మీరు ఆ మాట అడుగుతున్నారని అనిపించింది. బట్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ దాన్ని హంబుల్గా చాలా గౌరవంగా స్వీకరిస్తాను దాన్ని. బట్ నేను వెళ్ళాలి, ఇంకా పరిగెత్తుతూనే ఉండాలి, రాజమౌళిని అందుకోవాలి, ఇది నా ఆశ. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు సార్, చిరంజీవి సురేందర్ రెడ్డి గారు. అంటే ఇప్పటివరకు చిరంజీవి గారు నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ నార్త్లో కానీ హిందీలో కానీ చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఆయన నటనకి. కళ్ళతోనే యాక్ట్ చేశారు అని రివ్యూయర్స్ కానీ చాలామంది చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో మీకు తన పర్ఫార్మెన్స్ లైవ్లో చూశారు షూటింగ్ అప్పుడు కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఆయన నటన గురించి? అది నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, ఏ రోజు కూడా ఆయన సీన్లో సింగిల్ టేక్లోనే చేశాడండి ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ టేకే లేదండి, ఎందుకంటే నేను అలా మెస్మరైజ్ అయిపోయి ఉండేవాడిని కొన్ని సీన్స్లో, కొన్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి. అసలు నిజంగా కళ్ళల్లోనే ఉందండి మొత్తం అంతా. ఓన్లీ నాకు తెలిసి అతను సారు యాక్షన్లో కానీ లేదా ఫైట్లో కానీ అక్కడ మేబీ సెకండ్ టేకో థర్డ్ టేకో తీసుకొని ఉంటారు, కానివ్వండి ఎక్కడ తీసుకోలేదు. సో అంత గ్రేట్ ఆర్టిస్ట్ తోటి నిజంగా పనిచేయడం అనేది నా అదృష్టం. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఆయన ఎప్పుడు మెగాస్టారే, ఎప్పుడు కూడా మెగాస్టారే, నేను పోయేవారు కూడా ఆయన మెగాస్టార్గానే చూస్తాను. థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి. చాలా ఇది మఫుల్గా ఉంది. హలో, ఇక్కడ టేక్ టూ తీసుకోలేదు అన్న దానికి నాకు ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది నాకు. అండ్ ఇందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్ లివీ టక్కర్ హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ తీసిన, ఫినిషింగ్ వచ్చేసరికి అండర్ వాటర్ సీక్వెన్స్ మన రామ్ లక్ష్మణులు చేశారు. ఆ రకంగా వాళ్ళతో ఆ ఫైట్ కంక్లూడ్ చేయగలిగాం ముగింపు. అండర్ వాటర్ సీక్వెన్స్ ముంబైలో ఒక పెద్ద ఇది ఉంది, షూటింగ్కి సంబంధించి ఒక స్విమ్మింగ్ పూల్, అక్కడ స్పెషల్ కెమెరామెన్ స్క్యూబా డ్రెస్ వేసుకుని అండర్ వాటర్లోనే తీస్తారు. అదొక క్రూ వాళ్ళు, స్పెషలిస్ట్ వాళ్ళు. సో నాకంటే ముందు రోజు ముంబై వెళ్ళి వాళ్ళందరికీ సీన్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు. మన అవడం తెలియదు, నన్ను నెక్స్ట్ డే రమ్మన్నారు. వీళ్ళు ఎంత ఏమనుకున్నారంటే నాకు తెలియదు అన్నీ కూడా. 2 డేస్ టైం అడిగారు, నేను కూడా సరే 2 డేస్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అక్కడికి ముంబై. వెళితే ఫస్ట్ డే అకామిడైజ్ అవ్వటానికి, దానికి మనం అలవాటు పడటానికి, దమ్ము అది సరిపోతుందో లేదో చూసుకోవటానికి ఒక రోజు ట్రైనింగ్ తీసుకుని ఆ రోజు రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్గా వెళ్ళటమంటే టపటపట షాట్లు చేసేద్దామని అనుకున్నారు వీళ్ళందరూ. ఆ రోజున ఊరికే వెళ్ళినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి మీరు వెళ్ళి ఎంతసేపు ఉండగలరు, మళ్ళీ పైకి ఎంతసేపు రాగలరు, ఎంతసేపు దమ్ము బిగించగలరు అన్నీ అలవాటు.
ఎందుకు అంత ఈ చెప్పండి షార్ట్ ఏంటో చేద్దాము, దాని తర్వాత కాదంటే మళ్ళీ చేద్దాం అన్నాను. 11:30కి నేను పూల్లోకి దిగాను విత్ యూకే ఇంగ్లాండ్ ఆర్టిస్ట్ తోటి. అయిన తర్వాత మాస్టర్ వచ్చి షార్ట్ ఇలాగండి, అతను పీక పట్టుకుని మీరు అండర్ వాటర్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఇట్లా అని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే కదా. ఓకే ఎంతసేపు పడుతుంది, 20-30 సెకండ్స్లో షార్ట్ అవుతుంది, అలా చేసేద్దాం అంటాం ఏంటి. లోపలికి దూకటం వాడిని పట్టుకుని అలా ట్రావెల్ చేయడం అయిపోయింది. బయటకు వచ్చి ఆ షార్ట్ ఓకేనా అని అడిగాను. శభాష వాళ్ళందరూ అన్నారు ద నెక్స్ట్ షార్ట్ ఏంటి, నెక్స్ట్ షార్ట్. అట్లాగా 15 షార్ట్లు తీసాము. ఆయన చెప్తారండి ఉత్సాహం ఆపుకోలేక. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.